బిగ్ బ్రేకింగ్ విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో కీలక అధికారి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అటవీ శాఖకు చెందిన వేణురెడ్డికి కిలేడి జాయ్ జమీమాతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. జమీమా ఫోన్లో ఇరువురి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. విశాఖ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో 2 రోజుల విచారణకు హాజరైన వేణురెడ్డి అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేణురెడ్డి పరారీలో ఉన్నారని ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిసింది. విశాఖ హనీ ట్రాప్ కేసులో మరొక కీలక అధికారి పేరు బయటికి వచ్చింది. ముఖ్యంగా జాయ్ జమీమా ఎవరైతే కిలేడి ఉందో ఆ లేడీకి సంబంధించి ఆ లేడీ ఫోన్లో వేణురెడ్డి అనేటువంటి అటవీ శాఖ అధికారికి సంబంధించిన కాంటాక్ట్, అలాగే వేణురెడ్డితో ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా పోలీసులకు దొరికాయి. ఈ నేపథ్యంలో వేణురెడ్డిని 2 రోజుల పాటు ఎయిర్పోర్ట్లో విచారించినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ వేణురెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా పరారీలో ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ హనీ ట్రాప్ కేసులో కీలక ట్విస్టులు బయటపడుతున్నాయి. కీలక వ్యక్తుల పేర్లు బయటకొస్తున్నాయి. రోజు గడిచే కొద్దీ వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారి పేరు కూడా ఇప్పుడు బయటకు రావడం చర్చనీయాంశం అవుతోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, హనీ ట్రాప్ కు సంబంధించి అనేక ట్విస్టులు అయితే వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా పెళ్లి కాని యువకులను, అలాగే పెళ్లైన వారిని కూడా టార్గెట్ చేస్తూ కోట్లాది రూపాయలు ఆర్జించిన జాయ్ జమీనా వ్యవహారంలో అనేక మంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ జాయ్ జమీనా పోటు అనేక మంది కూడా వెనకుండి ఈ తతంగం అంతా నడిపించినట్లు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఒక అటవీ శాఖ అధికారి సంబంధించి ఒక ఆయన జాయ్ జమీనాను అరెస్ట్ చేసిన సమయంలో పోలీస్ అధికారులకు ఫోన్ చేసి తనను ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏ ఆధారాలు ఉన్నాయంటూ కూడా పోలీసులపై కాస్త దురుసుగా మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనుమానం వచ్చిన పోలీసులు అతని మీద దృష్టి పెట్టారు. అంతేకాకుండా జాయ్ జమీనా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఖాతాల మీద సైతం కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ జాయ్ జమీనా ఖాతా నుంచి ఎవరైతే ఫారెస్ట్ అధికారి ఉన్నాడో వెంకటరామరెడ్డి, అతని ఖాతాలో కూడా నగదు లావాదేవీలు గుర్తించినట్లు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అతన్ని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో 2 రోజుల పాటు విచారణ చేశారు. అవసరమైతే మరలా కూడా విచారణకు హాజరు కావాలని పోలీసులు తెలిపారు. అయితే అప్పటి నుంచి కూడా ఈ ఫారెస్ట్ అధికారి తన ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేశారు. ఎక్కడున్నారో తెలియదు, పరారీలో ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరలా కూడా అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తామంటూ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ జాయ్ జమీనాకు సంబంధించి ఈ ముఠా సభ్యులు సైతం కూడా అనేక మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి మీద కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే మరొక వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అతను కూడా ఈ వ్యవహారంలో చాలా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ స్ప్రే అలాగే డ్రింక్ ఏదైతే ఉందో, ఈ మత్తు పదార్థం ఏదైతే యూజ్ చేశారో దాని మీద కూడా పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. అసలు ఆ వాడిన స్ప్రే ఏంటి, ఎలా మత్తులోకి దించుతున్నారు, ఎంతెంత మేర వీళ్ళు బాధితుల నుంచి గుంజారు, అంతేకాకుండా ఎంత మేర డబ్బులు వసూలు చేశారనే దాని మీద అయితే ప్రస్తుతానికి విచారణ అనేది కొనసాగుతుంది. ఏదైనప్పటికీ ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తూ ఉంటే, మరొక వైపు ఆర్థిక లావాదేవీకి సంబంధించి ఒక్కొక్క అధికారులు పేర్లు బయటకు రావడం సంచలనంగా మారింది. అయితే తదుపరి విచారణలో ఎటువంటి వివరాలు బయటపడతాయనే దాని మీద అయితే ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. ఓకే ఓకే జార్జ్.